వెంకటాచలం మహత్యంలో కలియుగనాథుడు శ్రీనివాసుని వృత్తాంతం తెలిపేలా రూపొందించిన చిత్రపటాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ సహకారంతో జాతీయ చిత్రకారుడు వైకుంఠం నకాష్ ఈ చిత్రాలను రూపొందించారు. పద్మావతి అమ్మవారిని వెతుకుతూ వచ్చిన శ్రీవారికి అమ్మవారి ఆచూకీ లభించకపోవడంతో అలసిపోయి పుట్టలో సేదదీరుతున్న చిత్రాలను నకాష్ తయారు చేశారు. తెలంగాణలో గోశాలను ఏర్పాటు చేస్తుండటంతో శ్రీవారి జీవితానికి గోవులకు ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించేలా చిత్రాలను రూపొందించామని టీటీడీ సభ్యుడు శివకుమార్ తెలిపారు.